ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి నిర్మాణ దశలోనే ఇంటిని దిక్సూచికి ఏర్పాటు చేసుకోవచ్చా, 4 గదుల ఇళ్ళు, 9 పిల్లర్లకు సంబంధించినటువంటి ఇళ్ళు మంచివి కాదా, వాటి వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏమిటి, సెప్టిక్ ట్యాంకును ప్రహరీ హద్దుకు సంబంధించి సగం లోపలికి సగం బయటకు ఏర్పాటు చేసుకోవచ్చా, ప్రహరీ నైరుతి మూలకు సంబంధించి నిర్మాణాలు ఏర్పాటు చేయడము నైరుతి మూల మూసివేయటం మంచిదేనా, మాస్టర్ బెడ్రూమ్లో దక్షిణ నైరుతి ప్రదేశంలో నిద్రించడం వల్ల ఉండేటువంటి ఫలితాలు ఏమిటి, ఇంటికి సంబంధించి దిశకు ఏర్పాటు చేసుకున్నప్పుడు 1:1 రేషియోలో నియర్లీ మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు ఈశాన్య మూలలో వాయువ్య మూలలో ద్వారాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఇలాగ మీకున్నటువంటి కొన్ని వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే మొదటిగా ఇంటి నిర్మాణానికి సంబంధించి నిర్మాణ దశలోనే దిక్సూచికి ఏర్పాటు చేసుకోవచ్చా. ఇప్పుడు మనం విజిట్ చేసినటువంటి ఈ హౌస్ వచ్చేసరికి దిక్సూచికి ఇంటి వ్యక్తులు నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారుగా ఒక 15 సంవత్సరాలు లేదా ఒక 12 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఈ గృహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఈ గృహానికి సంబంధించినటువంటి గూగుల్ లొకేషన్లో. ఇక్కడ ఈ గృహానికి సంబంధించి ప్రధానమైనటువంటి రహదారి తూర్పుకు సంబంధించి రావడం జరిగింది. అదేవిధంగా ఈ గృహానికి దక్షిణంలో ఒక వీధి రావడం జరిగింది. అదేవిధంగా పడమర వైపు కూడాను ఒక గృహానికి సంబంధించినటువంటి లేదా 2 గృహాలకు సంబంధించినటువంటి వీధి రావడం జరిగింది. అంటే 3 వైపులా రోడ్లు వచ్చినటువంటి కన్స్ట్రక్షన్ ఇది. ఈ 3 వైపులా రోడ్లు వచ్చినటువంటి కన్స్ట్రక్షన్ను వీళ్ళు ఒక 15 సంవత్సరాల క్రితమే దిక్సూచికి ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకున్నటువంటి అవగాహనలో కంపాస్కి ఆ మూలమట్టాలు అవన్నీ కూడా పెట్టేసేసుకొని వాళ్ళు నిర్మాణం చేసుకోవడం జరిగింది. దానివల్ల ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గృహానికి సంబంధించినటువంటి క్రాసులను మీరు గమనించవచ్చు. సుమారుగా వీరికి ఈ విధంగా దక్షిణ వైపు క్రాస్ రావడం జరిగింది. అదేవిధంగా ఉత్తరం వైపు కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. సుమారుగా ఈ విధంగా క్రాస్ రావడం జరిగింది. అదేవిధంగా పడమర వైపు కూడాను నైరుతి వైపు ఈ విధంగా కొంతమేరకు వీరికి క్రాస్ రావడం జరిగింది. ఇది వీరికి ఈ విధంగా 3 వైపులా క్రాసులు మనం గమనించవచ్చు. ఇమేజ్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ఇల్లు తిరిగినటువంటి విధానము, ఆ ఇంటికి సంబంధించి వచ్చినటువంటి క్రాసులు కూడా మీకు అర్థమవుతాయి. ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చా అంటే ఈ పర్టికులర్ కేసులో ఖచ్చితంగా ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. నేను ప్రీవియస్గా కూడాను కొన్ని వీడియోల్లో చెప్పడం జరిగింది, డెడికేటెడ్గా కూడాను వీడియో చేయడం జరిగింది. పక్కపక్కన ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి, ఆనుకొని ఉన్నటువంటి గృహాలకు సంబంధించి మాత్రం ఇది సాధ్యపడదు. ఖాళీ ప్రదేశాల్లో ఎక్కువ ల్యాండ్ ఉన్నప్పుడు, ఎక్కువ రోడ్లు వచ్చినప్పుడు మనం ఇటువంటివి చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ వరుసగా ఒక 3 హౌసెస్ ఉన్నాయి. ఈ 3 హౌసెస్లో మధ్యలో ఉన్నటువంటి ఈ హౌస్ని డైరెక్షన్కి తిప్పాలంటే అది పాసిబుల్ అవ్వదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ ఏదైతే మార్క్ చేసినటువంటి ఈ సైట్ ఉందో ఈ సైట్ని కరెక్ట్గా డైరెక్షన్కి తిప్పేసేసి నేను కరెక్ట్గా కట్టుకుంటాను అంటే అది కుదరదు. అది ఇంటికి మధ్యలో ఉన్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి ఇల్లు కాబట్టి దానికి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ద్వారాలకు సంబంధించి, అరేంజ్మెంట్స్కి సంబంధించి, ప్లంబింగ్కి సంబంధించి, అక్కడ ఉన్నటువంటి సైట్ కండిషన్స్, సైట్ ఎంత ఉంది, ఇవన్నీ చాలా మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి కండిషన్ని బట్టి అవకాశం ఉంటే ఖచ్చితంగా గృహాన్ని 0 డిగ్రీస్కి తిప్పుకోవచ్చు. కాకపోతే వీరికి ఉన్నటువంటి అవగాహనతో
మూలమట్టాన్ని జీరోకి తిప్పారు అని చెప్పేసి అనుకున్నారు. బట్ అయినప్పటికీ కూడా ఇది వచ్చేసరికి సుమారుగా ఒక 4 డిగ్రీలు వ్యత్యాసం అనేది మీరు గమనించవచ్చు. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు 94.68, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 94. కాబట్టి ఒక 4 డిగ్రీలు లేదా 5 డిగ్రీలు సుమారుగా వ్యత్యాసం ఉన్నటువంటి గ్రహము. దీనికి సంబంధించినటువంటి డ్రాయింగ్ ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఈ విధంగా వీరి యొక్క హౌస్ అనేది ఉండడం జరిగింది. ఇంకా వీరికి ల్యాండ్ అనేది ఇంకా చాలా ఎక్కువగానే ఉండడం జరిగింది. బట్ అయినప్పటికీ నేను హౌస్ వర్క్ మాత్రమే ప్రస్తుతానికి ఇది తీసుకోవడం జరిగింది. కాబట్టి వీరికి ల్యాండ్ అయితే ఎక్కువగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. బయట షెడ్ అవన్నీ కూడా మీరు గమనించవచ్చు. ల్యాండ్ కూడాను ప్రాపర్గానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి డైరెక్షన్కి హౌస్ని ఏర్పాటు చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కండిషన్స్ ఉంటాయి, దాన్ని బట్టి అవకాశం ఉంటే చేసుకోవచ్చు. ఇంటికి సంబంధించి 9 పిల్లర్లు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీరి యొక్క హౌస్ నియర్లీ 1:1 రేషియోలో వచ్చింది. అదేవిధంగా 9 పిల్లర్లు 4 గదులకు సంబంధించినటువంటి నిర్మాణం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వెడల్పులో 24 అడుగులు 1 అంగుళం, పొడవులో వచ్చేసరికి 24 అడుగులు 4 అంగుళాలు. పెద్ద వ్యత్యాసం ఏం లేదు, ఇంచెస్లోనే వేరియేషన్. 1:1 రేషియోలో ఉన్నటువంటి హౌస్. జనరల్గా ఈ 1:1 రేషియోలో వచ్చినటువంటి హౌసెస్కి 4 గదులు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కరెక్ట్గా సెంటర్లో పిల్లరు బ్రహ్మస్థానంలో బ్రహ్మ నాభిలో రావడం జరుగుతూ ఉంటుంది. మనందరికీ తెలిసినటువంటి విషయం, మన లోకల్ ఏరియాస్లో ఎక్కడైనా కానివ్వండి, తూర్పు భాగం కంటే పడమర భాగం 1 ఇంచ్ ఎక్కువ, ఉత్తర భాగం కంటే దక్షిణ భాగం 1 ఇంచ్ ఎక్కువ, ఇలాగా నిర్మాణాల్లో గదులకు సంబంధించి పోలిక ఇవి చేస్తూ ఉంటారు వాళ్ళ అవకాశాన్ని బట్టి. కనీసం 1 ఇంచ్ ఎక్కువ అనేది పెట్టుకుంటాం అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ వీరు కూడాను ఏం చేశారు అంటే దక్షిణం వైపు వచ్చినటువంటి పార్టీషన్ని 11 అడుగులు ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఉత్తరం వైపు వచ్చినటువంటి పార్టీషన్ వచ్చేసి 10 అడుగులు 5½ అంగుళం, సుమారుగా 6½ అంగుళం వ్యత్యాసం రావడం జరిగింది. అదేవిధంగా పడమర వైపు వచ్చినటువంటి పార్టీషన్ వచ్చేసి 11½, తూర్పు వైపు వచ్చినటువంటి పార్టీషన్ వచ్చేసి 10½. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సుమారుగా ఒక 8½ 9 అంగుళాల వరకు వ్యత్యాసాన్ని మీరు గమనించవచ్చు. అయినప్పటికీ కూడాను ఇక్కడ కరెక్ట్గా హౌస్కి సంబంధించి డయాగ్నల్ తీసుకున్నప్పుడు ఈ డయాగ్నల్లో బ్రహ్మ నాభి ఏదైతే ఉంటుందో ఈ బ్రహ్మ నాభిలో పిల్లర్ రావడం ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి సర్కిల్ కూడా నేను తీసుకోవడం జరిగింది బ్రహ్మ నాభికి సంబంధించి. ఈ యెల్లో కలర్లో ఉన్నటువంటిది పిల్లరు, మిగిలినటువంటి మొత్తం పిల్లర్స్ వచ్చేసి రెడ్ ఇచ్చి ఇది ఒక్కటి సెంటర్లో యెల్లో ఇచ్చాను. ఇలా తీసుకోవటం వల్ల మర్మస్థానాలు డిస్టర్బ్ అవుతాయి, మహామర్మం డిస్టర్బ్ అవుతుంది. హౌసెస్కి సంబంధించి చాలా వరకు ఈ 9 పిల్లర్లు తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే సెంటర్లో వచ్చినటువంటి పిల్లరు మహామర్మంలో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకనే 9 పిల్లర్లు వద్దు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటుంటారు, అదే తప్పితే వేరే రీజన్ ఏం లేదు. అదేవిధంగా 4 గదులకు సంబంధించినటువంటి ఇల్లు తీసుకున్నప్పుడు అది పొడవులో కావచ్చు, లేదు అంటే ఇలాగా 4 పలకల్లాగా తీసుకున్నటువంటి దానికి సంబంధించి కావచ్చు, తీసుకున్నప్పుడు ఆ బ్రహ్మ నాభిలో గోడ కావచ్చు, పిల్లర్ కావచ్చు, ఇట్లాంటివి వచ్చి ఆ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఎనర్జీ అంత అనుకూలంగా లేకుండా గృహస్థులకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే విధంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మనందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రీవియస్ వీడియోలో చెప్పడం నేను జరిగింది. అదేవిధంగా చాలామంది కూడా చెప్తున్నటువంటి విషయము, మీరు తెలుసుకుంటున్నటువంటి విషయమే, ఈ బ్రహ్మ నాభిలో ఎప్పుడైతే ఈ పిల్లర్స్ వస్తూ ఉంటాయో మహామర్మం డిస్టర్బ్ అవుతుందో ఖచ్చితంగా అటువంటి గృహాల్లో వంశం అనేది ముందుకెళ్ళదు. నిర్మాణ దశలోనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. నిర్మాణాలు కొన్ని సందర్భాల్లో ఆగిపోయినటువంటి కండిషన్స్ కూడాను మనం కేస్ స్టడీస్కి సంబంధించినటువంటి వీడియోస్ చేయడం జరిగింది. అదేవిధంగా గృహ యజమానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, మానసికపరమైనటువంటి సమస్యలు, అదేవిధంగా వృద్ధిపరమైనటువంటి సమస్యలు కూడాను ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తర్వాత అనారోగ్యాలకు సంబంధించి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు గర్భాశయానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు కలగడము, వాటి వల్ల సంతతి లేకపోవటము, లేదు అని అంటే వంశం ముందుకు వెళ్ళకపోవడము, గర్భాశయానికి సంబంధించినటువంటి క్యాన్సర్స్ కావచ్చు, గర్భాశయం తీసివేయటంకు సంబంధించి కావచ్చు, ఇటువంటి వాటన్నిటికి సంబంధించినటువంటి ప్రభావాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మనం ఇటువంటి కేసెస్కి సంబంధించినటువంటి కొన్ని కేస్ స్టడీస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది.
ఇది ఇంకొక కేస్ స్టడీ ఈ వీడియోలో. ఇక్కడ కూడాను వీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, హెల్త్ ఇష్యూస్ చాలా సివియర్గా ఫేస్ చేస్తున్నారు. అదేవిధంగా నేను ఈ హౌస్కు సంబంధించి మర్మస్థానాలకు సంబంధించినటువంటి పాయింట్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ మీరు నోటీస్ చేస్తే లంగ్కు సంబంధించి అదేవిధంగా కిడ్నీకి సంబంధించినటువంటి పాయింట్స్లో ఈ గోడలు మీరు నోటీస్ చేయొచ్చు. అయితే వీరికి ఏంటి అని అంటే ఈ కిడ్నీకి సంబంధించినటువంటి పాయింట్లో పర్టికులర్గా వాళ్ళకి అల్మరా కూడా వచ్చింది. గోడలోనే పెద్ద అల్మరా పెట్టుకున్నారు, 15 inches లోతులో ఒక అల్మరా కింద నుంచి పైదాకా పెట్టుకున్నారు. కాబట్టి ఈ కిడ్నీ ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పినప్పుడు ఆయన గృహ యజమాని చెప్పారు, సార్ నాకు కిడ్నీకి సంబంధించినటువంటి ప్రాబ్లం వచ్చిందండి, కాబట్టి దీనికి సొల్యూషన్ చెప్పండి అని చెప్పేసి కూడా ఆయన నన్ను అడగడం జరిగింది. తర్వాత ఈ టోటల్ హౌస్కు సంబంధించినటువంటి ప్రహరీ గోడ, ఈ ప్రహరీ గోడలో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఏం చేశారు అని అంటే ఎట్లాగూ ఉత్తరం వైపు క్రాస్ వచ్చింది కదా అని చెప్పేసి సెప్టిక్ ట్యాంక్ని ఏం చేశారు అంటే వాయువ్యంలో ఏర్పాటు చేసుకున్నారు చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కగా. కానీ వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సెప్టిక్ ట్యాంక్ ఏంటి అంటే ఈ హద్దుకి సగం లోపలికి సగం బయటికి వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడాను ఎర్రరాయి బండలతో వీళ్ళు ఒక హద్దులాగా ఏర్పాటు చేసుకున్నారు. ఇది వచ్చేసరికి ఈ హద్దుకి సగం లోపలికి సగం బయటికి సెప్టిక్ ట్యాంక్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు దానికి సంబంధించి. ఈ సెప్టిక్ ట్యాంక్ ఈ విధంగా ఉండడం వల్ల గృహ యజమానికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, గృహంలో ఉండేటువంటి మిగిలినటువంటి వ్యక్తులు కావచ్చు ఎవరికైనా ఈ ఇబ్బందులు, మానసిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక్కడ రాయితో హద్దు పెట్టినప్పటికీ కూడా ఒక హద్దు అనేది క్రియేట్ చేశారు కాబట్టి వీరికి దీనికి సంబంధించినటువంటి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. వీరికి ఈ సెప్టిక్ ట్యాంక్కి సంబంధించి వీటికి సంబంధించి కూడాను సరైనటువంటి విధంగా వీటన్నిటిని సరి చేసుకోండి, గల్లీ ఉత్తరం గల్లీని అవసరమైతే తగ్గించండి, లేదు అని అంటే సెప్టిక్ ట్యాంక్ని కొత్తగా రీకన్స్ట్రక్ట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. వారికి ఉన్నటువంటి రిమైనింగ్ క్రాస్ ఏరియా ఏదైతే ఉందో దాంట్లో వారి యొక్క అవకాశాన్ని బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి కాంపౌండ్ని తగ్గించి పెట్టడమా లేదంటే సెప్టిక్ ట్యాంక్ లొకేషన్ని రీలొకేట్ చేయడం అనేది చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత నైరుతి మూలలో ఏర్పాటు చేసుకునేటువంటి రూమ్స్, బాత్రూమ్స్ ప్రహరీకి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీరు కూడాను నైరుతి మూలలో ఒక బాత్రూమ్ ఏర్పాటు చేశారు. మనం ప్రీవియస్ వీడియోలో కూడా చాలా వీడియోలో చెప్పుకున్నాము నైరుతి మూల మూసివేయకూడదు. నైరుతి మూల మూసివేసినప్పుడు ఇంటి యజమాని యొక్క ఆర్థిక పురోగతి ఉండదు, ముందుకు వెళ్ళలేడు యజమాని, చాలా రకాలైనటువంటి డిస్టర్బెన్సెస్ను అతను ఫేస్ చేస్తూ ఉంటాడు, అనుకున్నటువంటి పనులు చేసేటువంటి పనులలో అపజయాలు చూడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంటి యజమానికి కాళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్యాలు, యాక్సిడెంట్ అయ్యి కాళ్ళకు సంబంధించినటువంటి ఫ్రాక్చర్స్ లేదు అని అంటే కొంతమందికి జాతీయ రహదారులలో యాక్సిడెంట్లు అయ్యి కుటుంబం కుటుంబమే మరణించినటువంటి సందర్భాలు మనం ఎన్నో కేసెస్లో చూడడం జరిగింది. కాబట్టి ఈ నైరుతి మూల మూసివేయడం చాలా ప్రమాదకరము. ఇది స్ట్రక్చరల్గా మాత్రమే మనం డిగ్రీస్లో చెక్ చేసుకున్నప్పుడు ఆ బాత్రూమ్ ఎక్కడొచ్చింది, దాని యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాలు కూడా చూసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా వీరు ఈ విధంగా నైరుతి మూలలో ఒక బాత్రూమ్ ఏర్పాటు చేశారు, ఇంటికి పెంచే విధంగా ఏర్పాటు చేశారు. తర్వాత ఎవరో వచ్చారు, వచ్చి ఇది ఇంటికి ఆనుకోకూడదు అని చెప్పేసి చెప్పడంతో ఇక్కడ ఈ బాత్రూమ్ అంతటను కూడాను మళ్ళీ ఇంకొక గోడ కట్టేసేసి మధ్యలో గ్యాప్ని క్రియేట్ చేశారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఈ పాత బాత్రూమ్కి సంబంధించినటువంటి మొత్తం విధి విధానానికి సంబంధించి. ఇక్కడ మనం డిగ్రీలో అబ్జర్వ్ చేసుకున్నప్పుడు వీరు ఏర్పాటు చేసుకున్నటువంటి బాత్రూము కరెక్ట్గా పడమర నైరుతిలో రావడం జరిగింది. ఈ పడమర నైరుతిలో వచ్చినటువంటి బాత్రూమ్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం పడమర నైరుతి కెరీర్కు సంబంధించి, సేవింగ్స్కు సంబంధించినటువంటి ప్రదేశం, అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రదేశం. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే కరెక్ట్గా ద్వారిక మరియు సుగ్రీవ కాంబినేషన్లో పడమర నైరుతిలో రావడం జరిగింది. ఇక్కడ మనకి ద్వారిక వచ్చేసి మన యాన్సిస్టర్స్కి సంబంధించి కావచ్చు, మనం సంపాదించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి కాపలాదారుడు. అదేవిధంగా సుగ్రీవ వచ్చేసి కెరియర్కి సంబంధించి, పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి, అదేవిధంగా సేవింగ్స్కి సంబంధించి చాలా రకాలైనటువంటి విషయాలకు సంబంధించి వీరిద్దరు కూడాను హెల్ప్ చేస్తూ ఉంటారు. అటువంటి పదదేవతల ప్లేస్లో ఈ కమోడ్ రావడం వల్ల వారి యొక్క మంచి లక్షణాలు పోవడము, అదేవిధంగా
ఎవరైతే అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఉంటారో వాళ్ళకి ఏమవుతుంది అని అంటే, వీరి యొక్క ఆస్తులు ఎప్పుడు కూడాను డిస్ప్యూట్స్ లో ఉండడము, అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, లేదంటే పొలాలకి అంటే పక్క పక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు పొలాల వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో డిస్ప్యూట్స్ ఉండడం, ఇవన్నీ కూడాను ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు కూడాను ఫారెన్లో సెటిల్ అవ్వాలి అని అనుకునేటువంటి వాళ్ళు, కెరియర్ పరంగా ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వీసాకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడాను ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ పడమర నైరుతుల్లో బాత్రూములు తీసుకోకూడదు. అదేవిధంగా నైరుతి మూల ఫిజికల్గా స్ట్రక్చరల్ కండిషన్స్లో మూసివేయటం వల్ల ఇంటి యజమాని యొక్క ఆర్థిక పురోగతి దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో చెప్పాను కదా, యాక్సిడెంట్స్కు సంబంధించినటువంటి సివియర్ కేసెస్ కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడాను జాగ్రత్త వహించాలి మనం. తర్వాత దక్షిణ నైరుతి సంబంధించి ఇంటికి సంబంధించినటువంటి మాస్టర్ బెడ్రూమ్లో దక్షిణ నైరుతి మూలలో నిద్రించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు మనం ప్రీవియస్ వీడియోల్లో చాలా వీడియోల్లో చెప్పుకున్నాము, కొన్ని డెడికేటెడ్ వీడియోస్ కూడా చేశాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గృహానికి సంబంధించినటువంటి మాస్టర్ బెడ్రూమ్లో వచ్చినటువంటి బెడ్ పొజిషను, పర్టిక్యులర్గా హెడ్ పొజిషన్ వచ్చేసి దక్షిణ నైరుతిలో డిస్పోజల్ ఏరియాలో వచ్చింది. మనం ప్రీవియస్ వీడియోల్లో చాలా వీడియోల్లో చెప్పుకున్నాము, డిస్పోజల్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అక్కడ మనం బంగారం తీసుకొచ్చి పెట్టినా కూడాను వేస్ట్ అయిపోతుంది, అదేవిధంగా అది బూడిదైపోతూ ఉంటుంది. అంటే ఎంత విలువైనటువంటి వస్తువులైనా సంపద అయినా ఏదైనా తీసుకొచ్చి అక్కడ పెట్టాము అని అంటే అది మనకి ఉపయోగం లేకుండా అయిపోయేటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే నిద్రిస్తూ ఉంటారో వారికి నెగిటివ్ ఆలోచనలు రావడము, అదేవిధంగా ఎక్కువగా ఖర్చులు పెట్టడము, వాళ్ళు దురలవాట్లకి బానిస అవ్వడము, అదేవిధంగా ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా చేయటము, ఇవేమీ చేయలేదు అని అంటే మాత్రం హెల్త్ పరంగా వాళ్ళకి ఎక్కువగా కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తూ హెల్త్ పరంగా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రీవియస్గా కూడా నేను చెప్పడం జరిగింది, కరోనా టైంలో ఎవరెవరైతే ఈ దక్షిణ నైరుతి ప్రదేశాల్లో నిద్రించారో వారికి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ బ్లాక్ ఫంగస్ అట్లాంటివి అటాక్ అయ్యి హెల్త్ పరంగా కోలుకెళ్ళినటువంటి విధంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. ఎవరికైతే పడమర నైరుతి పడమరలో ప్రాబ్లమ్స్ ఉండి దక్షిణ నైరుతిలో పడుకుంటుంటారో వారికి సంబంధించి ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పడం జరిగింది. ఈ కేస్ స్టడీలో కూడా ఈ గృహ యజమాని అదే ప్రాబ్లం ఫేస్ చేశారు. సుమారుగా ఒక 20 లక్షల దాకాను ఇంకా ఎక్కువ దానికి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి, బ్లాక్ ఫంగస్కి ఇదైపోయి బోన్స్ కూడా కొన్ని తీసేసినటువంటి పరిస్థితి లెగ్కు సంబంధించి. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నైరుతులు ఎప్పుడైతే ఈ మూత వేసినటువంటి సందర్భాలు ఉంటాయో ఇటువంటి కండిషన్స్లో చాలామందికి షుగర్ వచ్చి కాళ్ళు తీసేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. నేను అది కూడా అబ్జర్వ్ చేశాను చాలా కేసెస్లో. స్ట్రక్చరల్గా ఆ కార్నర్ మూసివేయడం వల్ల గృహ యజమానికి కావచ్చు లేదంటే కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు కాళ్ళకు సంబంధించినటువంటి ఎక్కువ సమస్యలు రావడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. అది కూడాను దృష్టిలో పెట్టుకోండి. తర్వాత హౌస్ 1:1 రేషియో ఉండి దిశకున్నప్పుడు ఈశాన్య మూలలో లేదంటే వాయువ్య మూలలో ఉండేటువంటి ద్వారాలు. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఈ హౌస్ 1:1 రేషియోలోనే ఉండడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ద్వారాలు, ఈశాన్య మూలలో ఏర్పాటు చేసుకున్నటువంటి ద్వారం వచ్చేసి సికి మరియు పర్జన్య పద్యావత ప్లేస్లో రావడం జరిగింది. మనందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటి విషయమే, పర్జన్య ప్లేస్లో ద్వారం ఎప్పుడైతే వస్తుందో గృహస్థులకి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఇంటి ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఖర్చులు ఉండడానికి అవకాశం ఉంటుంది, లేదంటే గృహంలో నివసించేటువంటి యజమానురాలకు కావచ్చు కోడళ్ళకు కావచ్చు ఎవరికైనా సరే స్త్రీలకు సంబంధించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సికి పదదేవత ప్లేస్లో ద్వారం వచ్చినప్పుడు వీరికి సంబంధించి గృహస్థులకు సంబంధించినటువంటి అనారోగ్యాలు లేదంటే వారికి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్, మానసిక పరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇటువంటివి రావడం కారణం చేత వృత్తి వ్యాపారాల్లో సరైనటువంటి విధమైనటువంటి సక్సెస్ చూడకపోవడం, దానివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వైరాగ్యంతో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి కేస్ స్టడీస్కి సంబంధించి కూడాను మనం ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది గృహస్థులకు సంబంధించి. అదేవిధంగా వాయువ్యంలో అబ్జర్వ్ చేసినప్పుడు వీరికి పాపయక్షమ ప్లేస్లో ద్వారం రావడం జరిగింది. ఈ పాపయక్షమ ప్లేస్లో వచ్చినటువంటి ద్వారము కొంతవరకు పర్వాలేదు, 100లో 5 నుంచి 10 మంది సభ్యులకు ఇది కొంతమేరకు మేలు చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది కొంతకాలం వరకు.
కాకపోతే బ్యాంకింగ్ పరమైనటువంటి విషయాలు, వాటికి సంబంధించి మానసిక ప్రశాంతతకు సంబంధించి కొన్ని రకాలైనటువంటి సమస్యలకు సంబంధించి ఇది ఎక్కువగా కారణం అవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర నైరుతిలో వచ్చినటువంటి బాత్రూమ్ ఉందో కమోడ్ ఉందో, అదేవిధంగా ఈ వాయువ్యంలో వచ్చినటువంటి ద్వారం ఉందో, దీనివల్ల కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. మనం ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, పడమర నైరుతుల్లో ఎప్పుడైతే ఈ బాత్రూమ్స్ వస్తూ ఉంటాయో స్థిరాస్తులకు సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, వాటి వల్ల కోర్టు కేసులు ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ వాయువ్యంలో ఈ ద్వారం వచ్చినప్పుడు వీటికి సంబంధించినటువంటి విషయం కొద్దిగా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పిల్లలు కూడాను ఒకవేళ బయట ఎక్కడ ప్రాబ్లం లేకపోయినా పిల్లలు వీరిని బాగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ పర్టికులర్ కేసులో ఇటువంటి వాటికి సంబంధించి వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. వీరికి నేను ఓవరాల్గా ఇచ్చినటువంటి చేంజ్ ఏంటి అని అంటే గృహాన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. వీరికి ప్రస్తుతం ఉన్నటువంటి హౌస్ నుంచి తూర్పు వైపు కాంపౌండ్కి సుమారుగా ఒక 24 అడుగులు ఖాళీ ఉండడం జరిగింది. ఇక్కడ నేను తూర్పు వైపుకి ఎక్స్టెండ్ చేసేసేసేయండి అని చెప్పేసి నేను వాళ్ళకి గైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ద్వారాలు కూడాను ఈశాన్యం కార్నర్కి కాకుండా సెంటర్కు మార్చుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నైరుతి మూలలో ఉన్నటువంటి నైరుతి మూల మూసివేసినట్టు ఉన్నటువంటి ఈ బాత్రూమ్ని నేను తీసివేయండి అని చెప్పేసి కూడాను, లేదు అని అంటే దాన్ని స్టోర్ రూమ్గా మార్చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి నేను గైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, ఈ విధంగా చేసుకున్నట్లయితే ఇది ఒక స్టోర్ రూమ్ లాగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఒక బాత్రూమ్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి నేను గైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా సెప్టిక్ ట్యాంక్ని వచ్చేసి వాళ్ళకు ఉన్నటువంటి వాయువ్యంలో సరైనటువంటి స్థానంలో పెట్టుకుంటే ప్రాబ్లం లేదు, హద్దుకి సగం లోపలికి సగం బయటకు కాకుండా ఏదైతే వదిలిపెట్టినటువంటి విడిచిపెట్టినటువంటి వాయువ్యం ఉందో అటు పక్క వేసేసేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇచ్చినటువంటి కొత్తగా ఇచ్చినటువంటి బాత్రూమ్ వచ్చేసి పడమర వాయువ్యంలో వచ్చేలాగా ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, ఇది పడమర వాయువులో వచ్చినటువంటి బాత్రూమ్. కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే, మీరు నివసించేటువంటి గృహాలు, నిర్మిస్తున్నటువంటి గృహాలకు సంబంధించి, చేర్పుల మార్పులకు సంబంధించి సరైనటువంటి వ్యక్తిని మీరు అనుసరించండి, సరైనటువంటి వ్యక్తిని ఎంచుకోండి. ఇక్కడ చాలా సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే అక్కడ ఉన్నటువంటి ప్లానింగ్ కాంప్లికేషన్స్లో అన్ని విషయాలు మేము చేయలేకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వీరికి ఇంత అవకాశం ఉంది కాబట్టి చేసేటువంటి వెసులుబాట్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా నేను వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో పర్టికులర్గా పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌసెస్కి సంబంధించి ద్వారాలు మార్చడం కుదరదు, అటువంటి సందర్భంలో తీవ్రమైనటువంటి ప్రాబ్లం ఏదైనా ఉంది డోర్ ప్లేస్మెంట్కి సంబంధించి అంటే వాటిని మేము మార్చడం జరుగుతూ ఉంటుంది. అంతే తప్పితే పరిపూర్ణంగా కొన్నిటిని మేము చేయలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. 30-40, 35-40 లేదంటే 20-40, 20-50 ఇట్లాంటి సైట్స్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్న సైట్స్ తెచ్చుకుంటారు, దాంట్లో నిర్మాణాలు చేసుకుంటారు. వాస్తు ప్రకారంగా మేము అద్భుతంగా ఉండాలి, బాగుండాలి అని అడుగుతుంటారు. మరి రీసెంట్గా అయితే మొన్న వేరే ఒక వ్యక్తి ముందు 30-20 ఏమో అడిగారు ప్లానింగ్, సరే చేద్దామని చెప్పాను. తర్వాత ఏం చెప్పారు అని అంటే సార్ అది 30 కాదండి, సైట్ మారిపోయింది, 17-20 నాకు వాస్తు ప్రకారంగా దక్షిణం ఫేసింగ్కి అద్భుతమైనటువంటి 1BHK ప్లాన్ కావాలండి, ఏ ప్రాబ్లం ఉండకూడదని చెప్పేసి మెసేజ్ చేశాడు. కాబట్టి స్ట్రక్చరల్ కండిషన్స్ ఇంపార్టెంట్, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మ్యాటర్స్, అదేవిధంగా మీ రిక్వైర్మెంట్స్ మ్యాటర్స్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఎంతవరకు న్యాయం చేయగలమో అంతవరకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. తీవ్రమైనటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో అవి లేకుండా స్వల్ప దోషాలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది, వీటిని కూడాను మీరు గమనించాలి. అందరూ అన్ని విషయాలు చేయడానికి అవకాశం ఉండవచ్చు ఉండకపోవచ్చు, దీన్ని దృష్టిలో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.